నిన్న మొన్న చెప్పినాం కొత్తగా వచ్చినటువంటి వాళ్ళ కూడా వేరే జాగలో అంటే ఒక నిమ్మాయి చెరువే కాదు ఈ యొక్క వరంగల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములల్ల ఇక్కడ ఉన్నటువంటి సిపిఐ నాయకత్వం సిపిఐ జెండాను భుజాల మీద మోసుకొని వెళ్లి ఆ భూమిని మనము పేదలకు పంచేయడానికి సిపిఐ సిద్ధంగా ఉంది అందుకోసమని మీరంతా కూడా ఆధర్యపడకుండా కొత్తగా చేరటువంటి వాళ్ళు కూడా భార్యాభర్తలతో రేపు రాగలరని మనవి చేస్తా ఉన్నాను అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వము మన పేదవాళ్ళను ఎప్పుడు అనుచిత కురి చేస్తనే ఉంటది ఎందుకు అంటే ఉన్నవాడే వాళ్ళ కావాలి డబ్బు ఉన్నోడు కావాలి బిల్డింగులు ఉన్నోడు కావాలి ఆ ప్రభుత్వం నడవాలంటే కార్లు ఉన్నోడు కావాలి మంచి డబ్బులు ఇచ్చేటోడు కావాలి అందుకే మనల్ని చిన్న చూపు చూస్తది ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో అందుకోసమని ఈ సిపిఐ పార్టీ ఏదైతే ఉందో ఈ యొక్క పేదవాళ్ళ పక్షాన కొట్లాడుతూ ఈ పేదవాళ్ళకు తగిన న్యాయం చేయడానికి తీర్చడానికి చట్టపరంగానే రాజ్యాంగంలో ఏదైతే రాసుకున్నామో ఆ రాసుకున్న ప్రకారమే మనకు నివసించడానికి నివాస స్థలం అనేది ఇవ్వాలి కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మనకి ఇవ్వట్లేదు మనం అడగలేదు డబుల్ బెడ్రూమ్ కావాలని మనం అడగలేదు 3 ఎకరాల భూమి కావాలని మనం అడగలేదు అని మనం అడగలేదు కేజీ 2 పీజీ చదువులు కావాలని కానీ రాజ్యాంగంలో రాసింది కాబట్టి ఆ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి ఆ రాజ్యాంగాన్ని అమలు చేయాలి కాబట్టి ఈ యొక్క పథకాలనేటి తీసుకురావడం అనేది జరిగింది కానీ పథకాలు తీసుకురావడం వరకే ఉంది కానీ అది అమలు చేయడం విఫలమైందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అందుకోసమని ఈ విఫలమైనటువంటి పేదవాళ్ళను పట్టించుకునేటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ కు సిపిఐ పార్టీ పక్షాన తప్పకుండా మనం బుద్ధి చెప్పాలని చెప్పేసి సందర్భంగా తెలియజేయండి మండల కార్యదర్శి బుసరవన గారికి భద్రి గారికి అదే విధంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అందరూ నాతో పాటుగా మీతో పాటుగా మీ అందరితో పాటుగా ఇక్కడ ఉన్న కామ్రేడ్ అందరి పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను కేసీఆర్ గారు దాన్ని పొట్లాడాలి కేసీఆర్ గారిని అద్రించాలి కేసీఆర్ గారిని భయం పెట్టాలి దళ దళ పుట్టాలి దళ పుట్టేటట్టుగా మనం చేస్తే కేసీఆర్ గారు 60 గజాల జాగను నేను ఇచ్చిన హామీను నేను నిలబెట్టుకోవాలి వాళ్ళు 60 గజాల జాగను వాళ్ళు కాపాడుకుంటారు కాబట్టి 60 గజాల జాగను నేను ఇస్తానని అతనికో దళ పుట్టాలి ఆ విధంగా మనం కదిలి ఈ 60 గజాల జాగను రేపు 60 రోజు సందర్భంగా మంచి పండుగ సందర్భంగా చేసుకుంటూ మన నాయకులను ఇక్కడ తీసుకొస్తే బాగుంటది ఎందుకంటే చాలా సేపు మాట్లాడే అవకాశం లేదు నాయకులు ఉన్నారు మాట్లాడే వాళ్ళు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ నేను ముగిస్తున్నాను కాబట్టి